ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోషన్ కుమార్ ఆయన సతీమణి సొంగ విజయ్ వారి కుటుంబ సభ్యులకు సుప్రీంపేట గ్రామస్తులు భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. చింతపూడి అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని రోషన్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మూడో నెంబర్ ఎమ్మెల్యేకి నాకు, నాలుగో నెంబర్ పుట్ట మహేష్ యాదవ్ గారికి ఎంపీకి సైకిల్ గుర్తు మీద ఓటైంది. చింతలపూడిని భారీ మెజార్టీతో గెలిపించండి. ఎందుకంటే మనకి భారీ మెజార్టీ ఒక నెంబర్ అవ్వచ్చు, కానీ అది మన భవిష్యత్తుని మార్చే నెంబర్ అవుతుంది. వైసీపీ వాళ్ళు నా మీద ఎన్ని ఆధారాలు లేని ఆరోపణలు చేసినా, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, నేను నిజాయితీగా నుంచున్నాను. కేవలం నాకు చింతలపూడి నియోజక ప్రజల కోసమే. దళితులంటే వేరు కాదు, దళితులంటే మాలమాదిగా ఒక్కటే అని నమ్మేవాడిని నేను గట్టిగా బలంగా. కానీ కొంతమంది వైసీపీలు రెచ్చగొడుతున్నారు, దళితుల మధ్యలో చిచ్చు పెడుతున్నారు, మాలామాదిగలు జగుతామని చెప్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చింతలపూడిలో ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా మాలామాదిగలు ఓటేస్తున్న గెలిచారు, అది మాత్రం మర్చిపోకండి. చింతలపూడి నియోజకవర్గం ఒక మాల సంబంధించిన నియోజకవర్గం కాదు, ఒక మాదిగ సంబంధించిన నియోజకవర్గం కాదు, ఒక బీసీ నియోజకవర్గం కాదు, ఒక ఓసీ నియోజకవర్గం కాదు, ఇది చింతలపూడి నియోజకవర్గమే. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలా మంది అభివృద్ధిలోకి వస్తారు. ఇంటింటికి ప్రచారంలో భాగంగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతలపూడి నుండి బట్టువారిగూడెంలో ప్రచారం చేయడం జరిగింది. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలకు చెప్తూ వీధి వీధికి తిరుగుతూ ప్రజల్ని చేతనవంతం చేస్తూ ముందుకు సాగాము. ఏ వీధికి వెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మహిళలు, యువత, కుల మతాలకు అతీతంగా స్వాగతాలు చెప్తా ఉంటే చిరునవ్వుతోటి వారు విషయకేతనం చూపిస్తూ ఉంటే తెలుగుదేశం ఉద్యోత్సవ సభలాగం తప్పించి ఇది ప్రచారం చేస్తున్నట్టు. ఈ రోజున నాతో పాటు ప్రచారంలో తిరిగిన సుప్రీంపేట బట్టువారిగూడెం ప్రజలకి, మహిళలకి, వీర మహిళలకి, అభిమానులకి, తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. రాబోయే రోజుల్లో మే 11 జరిగే ఎలక్షన్లో మరి నాకు ఎమ్మెల్యేగా నెంబర్ 3 రావడం జరిగింది. ఈవీఎం మీద ఎంపీ గారైన పుట్ట మహేష్ యాదవ్ గారికి 4 రావడం జరిగింది. మరి అందరికి కూడా మే 13 తెల్లవారుజామున 7:30కి వెళ్ళి మీ యొక్క పోలింగ్ బూత్స్లో ఓటు వేయండి, సైకిల్ మీద ఓటేసి భారీ మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ గెలిపించండి. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా 130 పైగా సీట్లతోటి గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.